वेलकम टू हर्षित इंस्टीट्यूट यूट्यूब चैनल एपी मरियु तेलंगाना लो बेस्ट कॉम्पिटेटिव एग्जाम्स यूट्यूब चैनल का प्रेजेंट हर्षित इंस्टीट्यूट डेवलपमेंट होती अलाने मंच मोबाइल ऐप कॉम्पिटेटिव एग्जाम्स की हर्षित इंस्टीट्यूट दींत फ्री अभी उन्नाई चूस वेलकम टू हर्षित इंस्टीट्यूट मैं करंट अफेयर्स भाग में इटव कॉल में जो मोस्ट इंपारटेंट ईवेंट्स मैं एग्जामिनेशन पॉइंट ऑफ व्यू एमैते इंपारटेंट वाटी डिस्कस वाटो अटे నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం గ్యాంగ్స్టర్ వికాస్ దుబే నిన్న అతన్ని ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది ఆ విషయం ఉజ్జయిని నుంచి అతను మధ్యప్రదేశ్ తీసుకెళ్తూ ఉండగా ఈ మధ్యలో అతన్ని ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది అయితే అతను ఒక 60 కేసుల్లో క్రిమినల్గా ఉండడం అనేది కూడా జరిగింది గత 30 సంవత్సరాల నుంచి అతనికి నేర చరిత్ర అనేది ఉంది ఆ విషయాలన్నీ కూడా నిన్న పేపర్లో చూసుకున్నాం అట్ ద సేమ్ టైం ఈరోజు పేపర్లో చూసాం అట్ ద సేమ్ టైం నిన్న మనం క్లాసులో కూడా అతని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది సరే అది పక్కకి పెడదాం నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎస్ ఏరోస్పేస్ కంపెనీ యుఎస్ ఏరోస్పేస్ కంపెనీ అమెరికాకు చెందినటువంటి ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ ఇటీవల కాలంలో ఒక 37 మిలిటరీ హెలికాప్టర్స్ని మనకి భారతదేశానికి పంపించడం అనేది జరిగింది గతంలో జరిగినటువంటి 2015లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇటీవల కాలంలో జరిగినటువంటి మరొక అగ్రిమెంట్ ప్రకారం ఇటీవల కాలంలో మొత్తం 37 హెలికాప్టర్స్ని అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్లని మన ఐఏఎఫ్కి పంపించడం అనేది జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటు పంపించడం అనేది జరిగింది దాంట్లో చూసుకున్నట్లయితే మనకి 22 అపాచీ ఉన్నాయండి ఈ 37లో 22 అపాచీ హెలికాప్టర్స్ ఉన్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక 15 చినుక్ హెలికాప్టర్స్ ఉన్నాయి 15 చినుక్ ఇదేమో అపాచీ హెలికాప్టర్స్ ఇవేమో చినుక్ ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ యుద్ధ రంగంలో చాలా ప్రముఖమైనటువంటి హెలికాప్టర్లు ఇటీవల కాలంలో యుఎస్ఏకి చెందినటువంటి బోయింగ్ మనకి ఇటీవల కాలంలో వాటిని పంపించడం అనేది జరిగింది అది కూడా రీసెంట్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకో విషయంగా చూసుకున్నట్లయితే రేవా అనేది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక జిల్లా ఆ జిల్లాలో ఇటీవల కాలంలో నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 750 మెగావాట్స్ విలువ కలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక 2 నిమిషాలు కాబట్టి ఇది కూడా ఇటీవల కాలంలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అడుగుతాడు మనకి ఏ విధంగా అంటే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మెగా పవర్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు అది ఏ ప్రాంతంలో చెప్పేసి అంటారు మధ్యప్రదేశ్ రేవా గుర్తుంచుకోవాలండి సరే దాని గురించి కూడా 2 నిమిషాలు మీకు చెప్తాను తర్వాత ఎంఎస్డిఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంఎస్డిఏ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇటీవల కాలంలో ఒక స్కీమ్ ఒకటి ఒక విధానం ఒకటి లాంచ్ చేయడం అనేది జరిగింది ఏంటంటే దానికి ఏఎస్ఈఎం అంటే ఆత్మ నిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ అనేటటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దానివల్ల ఎవరు లబ్ధి పొందుతారు దాని యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి దాని యొక్క విధానం ఏంటనేది మనం చూద్దాం నెక్స్ట్ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కోవిడ్-19కి సంబంధించినటువంటి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్-19కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో ఒక ఇండిపెండెంట్ ప్యానల్ని ఒకదాన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇండిపెండెంట్ ప్యానల్ దాన్ని క్రియేట్ చేశారు దాంట్లో మనకి న్యూజిలాండ్ సంబంధించినటువంటి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఎలెన్ క్లార్క్ అదేవిధంగా లిబియాకి సంబంధించినటువంటి ఎక్స్ ప్రెసిడెంట్ ఎలెన్ జోన్స్ వీళ్ళిద్దరు కూడా దాంట్లో సభ్యులుగా ఉండడం అనేది జరిగింది దాని గురించి కూడా చూద్దాం నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇటాలియన్ కంపోజర్ మ్యాక్రోనం ఇటీవల కాలంలో ఆయన చనిపోవడం 91 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం అనేది జరిగింది ఆయనకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఆయన అకాడమీ అవార్డు తీసుకున్నారు ది ఎయిట్ ఫుల్ ఎయిట్ అనేటువంటి ఒక దానికి అతను అకాడమీ అవార్డు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఆస్కార్ అవార్డు 2007లో హానరీ ఆస్కార్ అవార్డు కూడా ఆయన పొందడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు బ్రీఫ్ ఒక్కొక్క దాని గురించి 2 నిమిషాలు చూద్దామండి అట్ ద సేమ్ టైం దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి 10th జూలై యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అదేవిధంగా 11th జూలై యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అని చూద్దాం 10th జూలై ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే జాతీయ మత్స్య రైతుల యొక్క దినోత్సవంగా మనం 10th జూలైని జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే అదే సంవత్సరం టీ యొక్క 10th జూలైనే మనకి ఒక ఇద్దరు వ్యక్తులు
ఒడిశాకి చెందినటువంటి ఒడిశాలో చెందినటువంటి అంగుల్ డిస్ట్రిక్ట్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు హిరాలాల్ చౌదరి అనేటువంటి వ్యక్తి, నెక్స్ట్ కేహెచ్ అలిఖుని అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక చేపల ఉత్పత్తిలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కొన్ని రకాలైనటువంటి చేపల్లో కట్ల, రోహో అండ్ మృగాల్ అనేటువంటి ఈ యొక్క చేపల్లో ఇవే కాకుండా చాలా చేపలలో సంబంధించి వాటికి మోడిఫికేషన్ చేసి వాటి యొక్క ఉత్పత్తిని, వాటి యొక్క బ్రీడింగ్ని మోడిఫికేషన్ చేసి అత్యధికంగా ఉత్పత్తిని సాధించడానికి కొన్ని మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి చేపల ఉత్పత్తిలో యాక్వా ఫీల్డ్లో విపరీతమైనటువంటి మార్పు రావడం జరిగింది. కాబట్టి ఆ రోజునే వాళ్ళ యొక్క గౌరవార్థం ఏం చేశారంటే అది నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అది ఎప్పుడంటే అది ఎక్కడని చూసుకున్నట్లయితే ఒడిశాలోని అంగోల్ డిస్ట్రిక్ట్ నుంచి దీన్ని ఆ రోజు నుంచి దీన్ని ఇలాగా డిసైడ్ చేయడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి దీంట్లో ఇది వచ్చినప్పుడు వచ్చిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఆ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి పథకంలో పిఎంఎంఎస్వై ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందంటే 20,50 కోట్లు, 20,50 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి పథకానికి అది ఎప్పుడు లాంచ్ చేశారంటే మే 2020 నెలలో ఈ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి కేటాయించిన మొత్తం ఏంటంటే 20,50 కోట్లు. అయితే ఈ యొక్క పథకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రాబోయే రోజుల్లో 55 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి అనేటువంటి దీని యొక్క రాబోయే ఐదు సంవత్సరాల్లో 55 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా 7 మిలియన్ టన్నుల చేపల ఉత్పత్తిని పెంచాలనేటువంటిది మన ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. దీంట్లో చెప్పుకున్నప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ లెక్కల ప్రకారం 2019 సంవత్సరం నాటికి భారతదేశం అనేది ఆక్వాకల్చర్లో సెకండ్ ప్లేస్లో ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఆక్వాకల్చర్లో ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది భారతదేశం. ద సేమ్ టైం ఓన్లీ చేపల ఉత్పత్తిలో వరల్డ్ థర్డ్ ప్లేస్లో ఉంది ఆక్వా రంగంలో. ఆక్వా అంటే అన్ని రంగం అన్నీ వస్తాయి మనకి, చేపల దగ్గర నుంచి చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా సమస్తం అంతా కూడా కలిపి ఆక్వా అని చెప్పేసి అని అంటాం. ఆక్వాకల్చర్లోనే మేము సెకండ్ ప్లేస్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఓన్లీ చేపల ఉత్పత్తిలో థర్డ్ ప్లేస్లో ఉంది. ఎవరి ప్రకారం అంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ ప్రకారం ఎప్పటికంటే డిసెంబర్ 2019 నాటికి ఉన్నటువంటి డేటా. ఈ విషయాలని కూడా గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 11th జూలై ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ పాపులేషన్ డే. ఎందుకని మనం వరల్డ్ పాపులేషన్ డే ఆ రోజున జరుపుకుంటున్నాము అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఈ యొక్క 11th జూలై 1987 నాటికి మన యొక్క పాపులేషన్ 5 బిలియన్స్ అంటే ప్రపంచ జనాభా 5 బిలియన్స్కి దాటడం అనేది జరిగింది, క్రాస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజున మనం సెలబ్రేట్ చేసుకున్నాం 1989 నుండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్చ్ 2020 నాటికి గ్లోబల్ పాపులేషన్ ఎంత ఉంది, ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ ఎంత ఉందంటే అరౌండ్ 7.8 బిలియన్. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి 7.8 బిలియన్ పాపులేషన్ ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నాటికి, మార్చ్ 2020 నాటికి ప్రపంచ జనాభా ఎంత అంటే 7.8 బిలియన్. ఇక్కడ మనకి 1987 చూసుకున్నట్లయితే 1987 జూలై 11కి 5 బిలియన్స్ దాటింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది, అది యుఎన్ సెలబ్రేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటీవల కాలంలో 6,195 కోట్ల రూపాయలని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రెవెన్యూ లోటు ప్రకారం 14 రాష్ట్రాలకు, భారతదేశంలో ఉన్నటువంటి 14 రాష్ట్రాలకి ఈ యొక్క 6,195
కోట్ల రూపాయలను ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇన్ని రాష్ట్రాల కంటే కేవలం 14 రాష్ట్రాలకే. ఎందుకు ఈ 14 రాష్ట్రాలకి రిలీజ్ చేశారు అని చెప్పేసి అంటే, మన 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల్లో రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలకి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కొంత రెవెన్యూ డెఫిషిట్ని ఇవ్వాలి, అంటే రెవెన్యూ లోటుని పూరించాలని చెప్పేసి అని చెప్పడం ద్వారా ఈ 14 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం అనేది, అంటే విడతలుగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ ఎంత రికమెండ్ చేసిందంటే 74 ఇక్కడ చూసుకున్నట్లయితే 74.3040 crores అది 74,340 crores అది ప్రపోజ్ చేసింది ఎవరో 15th ఫైనాన్స్ కమిషన్. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎంత సవరించిందంటే 30,000 crores మాత్రమే సవరించి ఈ యొక్క 14 రాష్ట్రాలకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటిల్లో విడతలుగా కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. వాటి ప్రకారం ఇటీవల కాలంలో మొత్తం ఈ యొక్క 14 రాష్ట్రాలకి 6,195 crores ఇటీవల కాలంలో రిలీజ్ చేసింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత అంటే 491 కోట్ల రూపాయలు ఏపీ గవర్నమెంట్కి రావడం అనేది జరిగింది. వాటిలో చూసుకున్నట్లయితే మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్, మిగిలినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయండి. వాటిలో మొత్తానికి 14 రాష్ట్రాలకు మాత్రమే 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం అనేది జరిగింది రెవెన్యూ లోటును పోల్చడానికి. వాళ్ళు రెవెన్యూ లోటు ఎంత అని చెప్పారంటే, మొత్తం ఎంత ఇమ్మన్నారంటే 74,340 crores ఇమ్మన్నారు. కానీ భారత ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 30,000 crores మాత్రమే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో విషయంగా చూసుకున్నట్లయితే ఏఎస్ఈఎం డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఇటీవల కాలంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఏఎస్ఈఎం డిజిటల్ ప్లాట్ఫామ్ దీనికి సంబంధించింది అంటే, ఈ యొక్క ల్యాబర్కి సంబంధించినటువంటి, అంటే ఎవరైతే ఈ యొక్క ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక బ్రిడ్జ్ అనేది, ఈ డిమాండ్కి సప్లైకి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎంత డిమాండ్ ఉంటుంది లేబర్, అదే మనకి శ్రామికులు, అదేవిధంగా ఎంప్లాయీస్ ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత సప్లై ఉంటుంది, దాని మధ్యలో ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఇటీవల కాలంలో దాన్ని బెంగళూరు బేస్డ్ కంపెనీ అయినటువంటి బెటర్ ప్లేస్ అనేటువంటి ఒక కంపెనీ దాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. దీని ద్వారా ఈ డిజిటల్ ద్వారా ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే డిమాండ్ ఉందో వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. దాని పేరు ఏఎస్ఈఎంగా నామకరణం చేయడం జరిగింది. ఏఎస్ఈఎం అంటే ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బోయింగ్ అనేది అమెరికాకి చెందినటువంటి కంపెనీ. అది ఇటీవల కాలంలో 37 మిలిటరీ హెలికాప్టర్స్ని భారతదేశానికి పంపించడం అనేది జరిగింది. ఈ 37 హెలికాప్టర్స్లో కూడా వాటిలో 22 చూసుకున్నట్లయితేనేమో అపాచీ హెలికాప్టర్సు, ఒక 15 చూసుకున్నట్లయితేనేమో చినూక్ హెలికాప్టర్సు. ఈ రెండు కూడా భారతదేశ ఆర్మీకి చాలా ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీటికి చాలా ఉపయోగపడేటటువంటి యొక్క యుద్ధ హెలికాప్టర్లు అపాచీ అండ్ చినూక్. వాటిని ఇటీవల కాలంలో రీసెంట్గా మనం పొందడం అనేది జరిగింది. ఈ యొక్క అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 2015 జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు మనకి ఇటీవల కాలంలో, అంటే ఈ యొక్క చైనా కాన్ఫ్లిక్ట్ వివాదంలో ఇటీవల కాలంలో దీన్ని మనకి అందించడం అనేది చాలా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 750 మెగావాట్ల ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ని ఇటీవల కాలంలో ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని రేవా అనేటువంటి జిల్లాలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క కెపాసిటీ 750 మెగావాట్లు, గుర్తుంచుకోవాలి 750 మెగావాట్లు. నెక్స్ట్ దీని యొక్క మొత్తం ఎంత స్థలంలో చూసుకున్నట్లయితే 1,590 ఎకర్స్ యొక్క ల్యాండ్లో దీన్ని ప్రాజెక్ట్ని స్థాపించడం అనేది జరిగింది. దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత చూసుకున్నట్లయితే 4,000 crores రూపాయలు ఈ యొక్క ప్రాజెక్ట్కి ఖర్చు అవుతుంది. ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి 2000
18లోనే దీని గురించి ఒక డిసిషన్ రావడం అనేది జరిగింది. దాన్ని ఇటీవల కాలంలో మన ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని రేవా అనేటువంటి డిస్టిక్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ అని చెప్పేసి దాని పేరు పెట్ట RUMSL గా పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటన్నింటి గురించి కూడా తప్పనిసరిగా మీరు ఒకసారి నోట్స్ రూపంలో రాసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.